फ्रेंड्स वेलकम टू माय चैनल चंदू व्लॉग्स स्पेशल आइटम చేయబోతున్నాను అందరికి ఇష్టమైన స్వీట్ ఇది స్వీట్ నేనే చెప్పేసాను మళ్ళీ స్పెషల్ ఐటమ్ అని గాజర్కా హల్వా అదే అండి మన క్యారెట్ హల్వా అందరికి ఇష్టమే ఈ స్వీట్ నాకు తెలిసి ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు నాకు తెలిసి క్యారెట్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఒక్కటే ఈ స్వీట్ అంటే ఇష్టం ఉండదు సో ఈ రోజు ఈ స్వీట్ నేను చేయబోతున్నాను ఎందుకు నేను ఈ స్వీట్ ఏ సెలెక్ట్ చేశాను అంటే ఇప్పుడు ఈ లాక్ డౌన్ పీరియడ్ లో మనకు దొరికింది క్యారెట్స్ ఒక్కటే అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియన్స్ అన్ని ఉన్నాయన్నమాట సో ఈ స్వీట్ చేద్దాం అనుకుంటున్నాను అండ్ స్వీట్ చాలా 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 తినాలనిపిస్తుంది ఆల్మోస్ట్ 1 మంత్ దాటిపోయింది స్వీట్ తినక ఇంకో విషయం ఏంటంటే కర్నూలులో చాలా చాలా ఫేమస్ స్వీట్స్ పుల్లారెడ్డి స్వీట్స్ సో పుల్లారెడ్డి స్వీట్స్ ఇక్కడ ఫేమస్ అని మాక్సిమం అందరికీ తెలిసిందే ఎక్కువ చాలా చాలా మిస్ అవుతున్నాం అన్నమాట మా ఆయన ఎప్పుడు తెచ్చేవారు పుల్లారెడ్డి స్వీట్స్ సో దానికి అకేషన్ అంటే ఏమీ ఉండదు తినాలి స్వీట్ తినాలంటే అకేషన్ ఉండాలి అంటూ ఏమి ఉండదు సో ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు తెచ్చేసుకోవడమే అనమాట సో ఆ స్వీట్ ని చాలా చాలా మిస్ అవుతున్నాము సో ఆ స్వీట్ ని ఇప్పుడు తినలేము అండ్ అవన్నీ చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా మన దగ్గర లేవు సో ఏదో ఒక స్వీట్ తినాలనిపిస్తుంది సో సింపుల్ అండ్ స్వీట్ ఏంటి అంటే నాకు గుర్తొచ్చింది ఒకటే ఒకటి క్యారెట్ హల్వా అనమాట సో ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు సో ఈ టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా చేసుకోవడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాము ఇది తురుము పట్టుకున్న క్యారెట్స్ అండి ఆల్మోస్ట్ హాఫ్ కేజీ తీసుకున్నాను హాఫ్ కేజీ క్యారెట్స్ అన్నమాట తురుము పట్టుకున్నవి ఇవి ఒక చిన్న కప్ పాలు షుగర్ 1 కప్ షుగర్ ఘీ 1/4 కప్ అండి తీసుకున్న దానికి 1/4 కప్ కొన్ని డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను ఇలైచి సో ముందుగా మనం స్టవ్ వెలిగించుకుందామండి కొంచెం హీట్ అయిన తర్వాత ఘీ వేసుకుందాము సో ఫస్ట్ మనము డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేసుకొని పక్కకు తీసేసుకుందామండి ఇవి రోస్ట్ చేసుకొని పక్కన తీసేసుకుందాము ఎక్కువ మాడే వరకు పెట్టకుండా కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేసేగానే తీసేద్దాము ఈలో డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేస్తుంటే వచ్చే గుమగుమలు ఉంటాయండి ఇద్దరే తినాలనిపిస్తుంది నాకు లాస్ట్ లో ఆ స్వీట్ లో వేసేయడం కంటే ముందే తినాలనిపిస్తుంది ఆ డ్రై ఫ్రూట్స్ సో గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేసాయండి సో ఇవి తీసేసుకుందాము ఇంకా నెక్స్ట్ తురుము పెట్టుకున్న క్యారెట్ ని ఘీలో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము చూసారు కదండి బాగా దగ్గరికి వచ్చేసింది అండ్ కలర్ కూడా బాగా చేంజ్ అయ్యింది కొంచెం మంచి ఏదో గోల్డెన్ బ్రౌన్ కలర్ లో ఉన్నట్టుంది బాగా నాకైతే బాగా మంచి స్మెల్ వస్తుంది ఇంకా ఘీలో బాగా క్యారెట్ ఫ్రై అయిపోయింది కదా సో ఆల్మోస్ట్ ఒక 80% వరకు మొత్తం ఉడికినట్టే అండి ఇది సో ఇప్పుడు మిల్క్ వేసుకునే టైం వచ్చేసింది వేసుకుందాము సో ఇందాక చెప్పాను కదండి చాలామంది మిల్క్ వేసుకోరు బట్ ఏమంటే మిల్క్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ క్యారెట్ హల్వాకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది సో ఈ మిల్క్ లో కాసేపు మళ్ళీ ఇలా ఫ్రై చేసుకుందాము సో దీంట్లోనే షుగర్ వేసేసుకుందాము సో మిల్క్ ఎంత తీసుకుంటామో సో అంతే క్వాంటిటీలో షుగర్ కూడా తీసుకుంటే సరిపోతుంది సో దీన్ని ఒక 2 మినిట్స్ అలా మగ్గనిద్దాము మిక్స్ చేసుకోకపోయినా పర్లేదు పాలు వేసాం కదా కొంచెం సేపు మగ్గనిద్దాము సో చూసారు కదండి సో పాలన్నీ బాగా మిక్స్ అయిపోయింది క్యారెట్లోకి అండ్ బాగా దగ్గరకు వచ్చేసి నన్ను కలర్ కూడా చూసారు కదండి సో యమ్మీ యమ్మీ ఉంది చూడ్డానికే సో ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి ఇంకా సో ఇంకా రెడీ అయిపోయిందండి హల్వా మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఆఫ్ చేసేసుకుందామండి స్టవ్ బౌల్లోకి తీసేసుకుందామండి సో ఈ స్వీట్ అనేది కొంతమందికి హాట్ హాట్ గా ఇష్టము కొంతమందికి చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తినడం ఇష్టము
ఎలా తిన్నా కూడా బాగుంటుంది, హాట్గా బాగుంటుంది, కూల్గా కూడా బాగుంటుంది, ఎందుకంటే ఇది క్యారెట్ హల్వా కాబట్టి. ఈ డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుందాము. వేడి వేడి క్యారెట్ హల్వా, టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ డెలీషియస్ క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. సో ఇది ఎలా ఉందో, అంటే టేస్టీగా ఉందని అయితే 100% చెప్పగలను, అందుకని ముందే టేస్టీ డెలీషియస్ అని చెప్పేస్తున్నా. సో ఎలా ఉందో ఒక్కసారి చూద్దాం అయినా కూడా. సో వేడిగా ఉంది, నాకు వేడిగా కూడా స్వీట్ ఇష్టమే అనమాట. చూద్దాము. ఫస్ట్ ఆస్వాదించాలని ఉంది ఆ స్వీట్ ని, అంత టేస్టీగా ఉంది. ఎందుకంటే క్యారెట్ హల్వా నా ఫేవరెట్ అనమాట, చాలా చాలా ఫేవరెట్. ఎంత పొగడమంటే అంత పొగడేస్తాను నేను, చాలా చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి స్వీట్ ఇంట్లో, ఎందుకంటే మనకి మామూలుగా దొరికేవే దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని మామూలుగా మనకి క్యారెట్స్ ఎప్పుడు దొరుకుతూనే ఉంటాయి వెజిటేబుల్స్ లో. అండ్ మిగతావి మిల్క్ షుగర్ అవన్నీ కామన్ గా మనకి ఇంట్లో ఉండేవి. డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకోవచ్చు, లేకపోయినా కూడా నో ప్రాబ్లమ్ అనమాట. మీరు ఇంట్లో ఏమేమి స్వీట్స్ చేసుకుంటున్నారు, ఏమైనా వెరైటీ స్వీట్స్ చేసుకుంటున్నారా, సో ఏమైనా వెరైటీగా చేసుకుంటూ ఉన్నట్టయితే కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి, నేను కూడా ట్రై చేస్తాను అవి. ఎందుకంటే ఫస్ట్ ఇప్పుడు లాక్డౌన్ టైమ్ లో నేను చేసింది క్యారెట్ హల్వా ఒకటే. సో నెక్స్ట్ టైం ట్రై చేయాలంటే నేనేమన్నా చెయ్యాలి అని మీరు అనుకుంటే అది కూడా మెన్షన్ చేయండి. అండ్ మా హస్బెండ్ పిలుస్తూ ఉన్నారనమాట, నువ్వు ఒక్కటే తింటావా, నాకు కూడా టేస్ట్ ఏమైనా చేపించేది ఉందా లేదా అని. నాకైతే ఇంకొక స్పూన్ తినాలనిపిస్తుంది, చాలా చాలా టేస్టీగా ఉంది. యమ్మీ యమ్మీ యమ్మీ, అంతే సూపర్. ఓకే అండ్ ఎస్, లేట్ చేయకూడదు, ఇంకొంచెం లేట్ చేస్తే ఇంకా డైరెక్ట్ స్క్రీన్ లో వచ్చి తీసుకుని వెళ్ళిపోతారు స్వీట్ ని. ఓకే సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, అందరికి ఇది షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చందు బ్లాగ్స్. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ టు గెట్ మై ఫర్దర్ నోటిఫికేషన్స్. బై బై.